మొబైల్స్లో ఎమర్జెన్సీ కాల్స్ ఎలా పనిచేస్తాయి? మన మొబైల్లో సిమ్ కార్డ్ లేకపోయినా లేదా సిగ్నల్ లేకపోయినా ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్ అండ్ నోటిఫికేషన్ చూపిస్తుంది. అయితే ఫోన్లో సిగ్నల్ లేకపోయినా లేదా సిమ్ కార్డ్ లేకపోయినా మనం ఎమర్జెన్సీ నెంబర్స్కి ఫోన్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ నెంబర్స్ అంటే 100 పోలీస్, 101 ఫైర్ స్టేషన్, 108 అంబులెన్స్ ఇలాంటివన్నమాట. ఎమర్జెన్సీ కాల్స్ అనేవి కేవలం ఎమర్జెన్సీ నెంబర్స్కి మాత్రమే చేయగలం. ఇదంతా ఎలా సాధ్యం అంటే, యాక్చువల్గా మనమంతా జిఎస్ఎం సిమ్ కార్డ్స్ను ఉపయోగిస్తున్నాం. సో సిమ్ కార్డ్కి సిగ్నల్ అవైలబుల్గా లేనప్పుడు ఫోన్ లోపల ఉన్న యాంటెనా సేమ్ వేరే జిఎస్ఎం నెట్వర్క్ యొక్క సిగ్నల్ని రిసీవ్ చేసుకొని ఎమర్జెన్సీ కాల్స్ వెళ్ళేలా పాసిబుల్ చేస్తుంది. యాక్చువల్గా మొబైల్లో ఉండే యాంటెనా ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమ్ నెట్వర్క్ యొక్క సిగ్నల్స్కి ఇస్తుంది. ఒకవేళ హోమ్ నెట్వర్క్ యొక్క సిగ్నల్స్ అందుబాటులో లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ సేమ్ నెట్వర్క్ యొక్క రోమింగ్ సిగ్నల్స్కి ఇస్తుంది. ఒకవేళ రోమింగ్ సిగ్నల్స్ కూడా అవైలబుల్గా లేకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ వేరే నెట్వర్క్స్ యొక్క బెస్ట్ సిగ్నల్స్కి ఇస్తుంది. ఒకవేళ మీరున్న ప్రదేశంలో ఎటువంటి నెట్వర్క్ సిగ్నల్స్ అవైలబుల్గా లేకపోతే నో సిగ్నల్ ఆర్ నో సర్వీస్ అని చూపిస్తుంది.